నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ క్రెడిట్స్ కి అయితే స్వాగతం అన్న. భారతదేశానికి చెందిన ఒక వ్యాపారి అయితే మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అయితే చేస్తూ ఉన్నాడు. ఇల్లీగల్ గా అయితే డ్రగ్స్ అయితే కువైట్ లో అమ్ముతూ ఉన్నాడని చెప్పి కస్టమర్లతో అయితే వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ చేసి వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకొని వాళ్ళకైతే నైలాన్ సంచుల్లో అయితే ఈ యొక్క మాదక ద్రవ్యాలను పంపుతూ ఉన్నాడని చెప్పి, అలాగే బ్యాంకుల లావాదేవీల ద్వారా డబ్బు స్వీకరిస్తూ ఉన్నాడని చెప్పి ఆయన యొక్క మొబైల్ ఫోన్ ఆధారంగా చూసుకుంటే 50 మందికి అయితే మాదక ద్రవ్యాలు సరఫరా చేసినట్లు సాక్ష్యాలతో సహా దొరికిపోయాడని చెప్పి కువైట్ కోర్టు అయితే కువైట్ దేశానికి ఈ యొక్క భారతీయుడు ప్రమాదకరి కాబట్టి ఉరిశిక్షణ అయితే వేస్తూ ఉన్నట్లు కువైట్ క్రిమినల్ కోర్టు అయితే తెలపడం జరిగింది. ఈ రోజు నుంచి 8 రోజుల పాటు అయితే కువైట్ సిటీ జహరా రోడ్డు ఏదైతే ఉందో బిర్జీ మరమ్మతుల కారణంగా అయితే 8 రోజులు మూసివేస్తూ ఉన్నట్లయితే అధికారులు అయితే తెలపడం జరిగింది. బెల్సాలామా ప్లాట్ఫామ్ ద్వారా అయితే గృహ కార్మికులు డైరెక్టుగా నేరుగా అయితే కువైట్లోకి రావచ్చని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే ప్రకటించడం జరిగింది. ఫైజర్ కంపెనీకి చెందిన కరోనా వ్యాక్సిన్ 5వ బ్యాచ్ అయితే ఆదివారం కువైట్కు చేరుకోనుందని చెప్పి ఆరోగ్య శాఖ అయితే ప్రకటించడం జరిగింది. విదేశీ నగదు బదిలీలపై అయితే మరొకసారి ఈ యొక్క అంశం అయితే తెరపైకి రావడం జరిగింది. దీనైతే కువైట్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ అయితే కువైట్ చట్టాలు ఆర్థిక విధానాల ప్రకారం అయితే ప్రవాసులపై పన్ను విధించడం సరికాదని చెప్పి కువైట్ ప్రభుత్వం అయితే వ్యతిరేకించడం జరిగింది. భవిష్యత్తులో దీనిపై అయితే పార్లమెంటులో చర్చిస్తామని చెప్పి పార్లమెంటరీ కమిటీ సభ్యులు అయితే తెలపడం జరిగింది. జనం ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా గుమికూడడం కానీ ఒకవేళ ఎక్కడైనా జనం గుమికూడితే ఎమర్జెన్సీ నెంబర్ 112 అయితే 112 హాట్ లైన్ కైతే ఫోన్ చేసి తెలపాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బ్రిగేడియర్ తవాహిద్ ఆల్ ఖందారి గారు అయితే తెలపడం జరిగింది. కువైట్ కేబినెట్ నిర్ణయం ప్రకారం రాత్రి 8 నుంచి ఉదయం 5 వరకు అయితే ఎక్కడన్నా సమావేశాలు నిర్వహించినా, జనాలు గుమికూడినా, వ్యాపారస్తులు షాపులు తెరిచినా సరే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి జరిమానాలు విధించి జైలుకు పంపిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ప్రకటించడం జరిగింది. వందే భారత్ మిషన్ లో భాగంగా ఈరోజు కన్నూరుకు అయితే ఒక విమానం బయలుదేరనుంది. కువైట్ లో అస్థిర వాతావరణం వల్ల ఉదయం పూట 18 నుంచి 20 డిగ్రీల మధ్య అయితే ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది. అలాగే ఎవరైతే కువైట్ కు వస్తూ ఉన్నారో, గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న మన తెలుగు వాళ్ళు, ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రవాసాంధ్ర బీమా భరోసా పథకాన్ని చేయించుకుంటున్న 550 రూపాయలు మాత్రమే ప్రవాసాంధ్ర బీమా భరోసా పథకం. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి ప్రవాసాంధ్ర బీమా భరోసా తెలుగు అని కొడితే నేను చేసిన వీడియోలో వస్తాయి. అది ఎలా చేసుకోవాలో ఏమని చెప్పి మీరు ఇక్కడ ఉన్నా సరే ఇండియాలో మీకు తెలిసిన వాళ్ళ చేత కూడా ఆన్లైన్లో ఇది చేయించుకోవచ్చు. ఇది మీ సేవలో కానీ ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులలో చేసుకునేదానికి వీలేదు. మనం ఆన్లైన్లోనే చేసుకోవాలి కాబట్టి మన చేతితోనే మన డబ్బుతోనే మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు. 15 రోజుల తర్వాత అయితే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు బాండ్ వస్తుంది. అది కూడా APNRTS సేవా సంస్థ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనపడే APNRTS హెల్ప్ లైన్ నెంబర్లు అయితే ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆ నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క సందేహాలు తీర్చుకోగలరు. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.